ఓకే వెల్కమ్ టు సుమన్ టీవీ సామాన్యుడుతునే సుమన్ టీవీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు అనగా ఈ మాసాంతము ప్రత్యేకించి శ్రీ శుభకృత నామ సంవత్సరంలో రెండవ తారీఖు ఉగాది పర్వదినం దాంతోపాటు పదవ తారీఖు శ్రీరామనవమి దాంతోపాటు శ్రీరామనవమి శ్రీరాముల కళ్యాణం ఎంతో వైభవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రత్యేకించి ఈ మాసంలోనే అనగా జంధ్యాల గురుజీ గారు శ్రీ రామ కాశీ మహాయాగాన్ని నిర్వహించడం జరుగుతుంది కాశీలో పూజలు మళ్ళీ రామేశ్వరంలో మూడు రోజుల పాటు పూజలు ప్రత్యేకించి దాంతో పాటు యాగాలు నిర్వహిస్తున్నారు మన ఈ రాసులందరి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది మరి ఈ మాసాంతము యాగాలు నిర్వహించుకుంటున్న పూజలు నిర్వహించిన వారందరికీ ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో గురుగారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు కుంభ కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది మరి ఎటువంటి జాగ్రత్తల్ని పాటించాలి అంటారు రెండు వేల ఇరవై రెండు నుండి ముప్పయో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఫలములు అందులో శ్రీ శుభకృతునామ సంవత్సరములో దాని అనుసరించి ఈ శుభకృతునామ సంవత్సరంలో ప్రథమ నెలగా కూడా వర్ణన చేసి ఈ ముప్పై రోజుల్లో ఉన్నటువంటి గ్రహ గమనాలు మీకు వివరించి ఆ తర్వాత ఆ గ్రహ భగవానుల యొక్క ప్రభావితం మీద ఇరవై నక్షత్రములు పన్నెండు రాసులు ఏ నక్షత్రానికి ఏ రాశికి సంబంధం ఉంటుంది ఆయా రాశి ఈ యొక్క పన్నెండు రాసులు వారికి ఎలా ఉండబోతుందని వివరించి చెప్పడమే ఈ యొక్క మాస ఫలముల యొక్క ప్రధాన లక్ష్యం అంటే దీని యొక్క లక్ష్యం ముందు మీకు చెప్పే ముందు అందరం కలిసి కూడాను మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ భూమాత దేవోభవ గోమాత దేవోభవ ప్రకృతి మాత దేవోభవ అని మనస్ఫూర్తిగా కూడా మనం నమస్కారం చేసుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానాల్లో ఏదోతే ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఎన్నో పంచాంగ శ్రవణాలు ఎన్నెన్నో విధానాలు చెప్పేటటువంటి ఆధారం దేని మీద చెప్తున్నాము పన్నెండు రాసులు తొమ్మిది దేవతలు నవనాయకుల యొక్క పరిపాలన మీద చెప్తామనేది అందరూ దీక్ష విషయమే పంచాంగ శ్రవణము అంటే అయినటువంటి తిథి వార నక్షత్ర యోగ కన్నములను అనుసరించి సంపూర్ణంగా కూడాను తెలియజెప్పడమే దానికి ఉన్నటువంటి లక్ష్యంగా మనం పనిలోకి తీసుకుంటున్నాం వాటిని అనుసరించే ఇప్పుడు పంచాంగ సమయం దాని అనుసరించే ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ గమనాలు ఎలా ఉన్నాయో మీకు వివరించి దాన్ని పరిహారం అందిస్తున్నాం ప్రధానంగా ఈ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుంచి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఉన్న గ్రహ గమనాల గురించి ఒక వివరంగా చెప్తాను బాగా దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీకు ఆ రాసుల వారిగా విడగొట్టి ఏ రాశికి ఎలా ఉంటుంది దానికొన్న పరిహారం చెప్తాను కాబట్టి ఎవరేం బంధీనండి ఇప్పుడు ఇది మనం చూసినప్పుడు ఐదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు మనకు బృహస్పతి గురువు అన్ని యోగాన్ని ఇచ్చేటువంటి ఆ గురువు కాస్త మీన ప్రవేశమవుతుండడో గొప్ప విశేషం ఉచస్థితిలో గురువు రావడం అనే విశేషం తర్వాత ఏ గ్రహానికి కట్టడం మళ్ళీ ఏ రాశి కట్టడం తర్వాత చెప్తాం ఏడు నాలుగు రెండు వేల ఇరవై రెండు కుజభగవానుడు కుంభప్రవేశం జరుగుతున్నాడు అలాగే పదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు రావు మేషప్రవేశం జరిగితే కేతువు తులా ప్రవేశం చేస్తున్నాడు అలాగే ఏడో తారీఖు మళ్ళా నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు బుధుడు కాస్త మేషంలోకి వస్తాడు మళ్ళీ అదే ఇరవై ఆరో తారీఖు మారి మళ్ళా వృషభానికి వెళ్తున్నాడు ఇక పద్నాలుగో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు సూర్యభగవానుడు మేషంలోకి ప్రవేశిస్తున్నాడు చూడండి ఇవన్నీ మీకు ఎందుకు వివరంగా చెప్పారు అంటే ఈ నెలలో ఉన్న గ్రహ గమనాల యొక్క పరిస్థితి అంటే ఈ నెలలో ఇన్ని రకాల మార్పు వస్తున్నాయి అందులో ఈ నెలలో ఇది చైత్రమాసం ప్రారంభం అంటే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అంటే రేపు ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది ఈ ఒక ప్రధాన ఉద్దేశం అంటే ఉగాది పర్వదినం కూడా మనకు ఈ ఏప్రిల్ రెండవ తారీఖు వస్తున్నది అలాగే శ్రీరామనవం అనేది పదవ తారీఖు వస్తున్నది ముప్పయ తారీఖు శని అమావాస్య సమస్తమైన శనిశ్వరు సంపూర్ణ అనుగ్రహం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏకైక లింగరూప శనీశ్వ కలిగినటువంటి నరసింహ దివ్యక్షేత్రలో ఈ శనివారం శని అమావాస్యలో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు ఇవన్నీ కూడా శుభ పరిమాణాలని కూడా మీకు సంపూర్ణంగా వివరించి దాంట్లో ఉన్న విశేష విశిష్టలు కూడా మీకు చెప్పాను ఏ యొక్క రాశికి ఏ యొక్క గ్రహ భగవాను ప్రయాణం చేస్తారని చెప్పారు దాన్ని బట్టే ఆ విశేషణం బట్టే మీ చెప్పబోయేటువంటి పన్నెండు రాసుల వారికి ఈ మాసాంతం ఎలా ఉండబోతుంది దానికి ఉన్నటువంటి పరిహారం ఏమిటి ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలి లేదు ఎంత మంచి యోగ్యత కలిగిస్తారని చెప్తాం ఏది కూడా ఎవరు కంగారు పడకుండా పరిహారాన్ని మనస్ఫూర్తిగా పాటిస్తే శుభం జీవితుందని అందు మూల అందుగా మా భక్తులందరికీ ఎవరిస్తా ఇక ప్రధానంగా రాశిని తీసుకొని దానికి ఉన్న నక్షత్రాలు తీసుకొని మీకున్న ఈ మాసంలో ఉన్న విశేషాలు మీకు తెలియజేస్తాం ప్రధానంగా అమ్మా అడిగినట్టుగా కుంభరాశిని గురించి నేను విస్తరణంగా చెప్పాలన్నప్పుడు ఈ కుంభరాశికి ఈ మాసాంతం ఉన్న గ్రహ గమనములను వివరించి దాన్ని పరిణిస్తాను కుంభరాశి అనగానే ధనిష్ట మూడు నాలుగు పాదములు శతృష్ణుడు నాలుగు పాదం పూర్వపాదం మూడు పాదం అయితే కుంభరాశి అంటారు ఈ కుంభరాశి వారికి ఈ మాసాంతం ఉన్న గ్రహం చూసినప్పుడు రాశికి రాశి అధిపతి శనిపోయంలో ఉన్నాడు ఇది మీకు క్లియర్ క్లారిటీ దానివల్ల ఏమవుతుంది ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నతమవు జానం చేసుకుంటూ ఉండాలి అందరూ ముఖ్యంగా కూడా ఎముకలు ఇలా నాదం చేయడానికి కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశాలుంటాయి అయితే ఇదరికి వస్తాయా అండి అంటే అందరికీ వస్తాయి ఎవరన్నా రావు చంద్ర ఆధారిత అని చెప్పారు లగ్నం అనేది వేరే ఉంది చాలా ఉన్నాయి దీంట్లో విశేషాలు కొంతవరకు జరుగుతుందని మాత్రం యోచించాలి అది మీ పరిశీలించుకోవడం మీకు అర్థమవుతుంది అలాగే కుంభరాశి వారికి రాశిలోనే అద్భుతంగా కూడాను ఈ కుంభ రాశి వారికి వచ్చానికి నవభాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అలాగే దశాధిమాధిపతి అయిన కుజుడు దశమాధిపతి అయిన కుజుడు నవభాగ్యాతమైన శుక్కుడు ఈ కుంభంలో ఉండడం వల్ల మంచి చాలా మంచిది దానివల్ల ఏమిటి అంటే సినీ రంగం కళారంగం అలాగే సాంస్కృతిక రంగాలు అలాగే కూడాను కాస్మీ రంగాలు బంగార భూమి కొనటం ఇల్లు వాకి ఇల్లు నిర్మాణం చేసుకోవటం వైవాహిక జీవితంలో బాగా ఆనందంగా ఉండటం వ్యాపారాలు పరిష్కారం కావటం అలాగే కూడా కలహాలు కలగకుండా ఉండటం ప్రమాదాలు జరగకుండా ఉండటం అలాగే రియల్ ఎస్టేటేట్లో కొంచెం పెంచుకుంటూ పోవటం వీటన్నిటికీ కూడా కుంభరాశి వారికి ఈ మాసంలో చాలా శోభాయమానం చేయడానికి అవకాశాలు కుజ శుక్రుల వల్ల కలుగుతున్నాయి అలాగే కుంభరాశికి లాభాధిపతి ద్వితీయాధిపతి గురువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల అద్భుతమైన ధనం సంపాదన కీర్తి ప్రతిష్ట ఎడింప చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి దాంట్లో ఎక్కడ ఇబ్బంది లేదు కాబట్టి ఇక ఇప్పుడు ఇబ్బంది ఎక్కడ రాశి వేయడం పడుతుంటే రాశికి సప్తమాధిపతి అష్టమాధిపతి సప్తమ అష్టమాధిపతి ఇద్దరు కూడాను రాశికి మిత్రస్థానంలో ఉండి రాగుతూ ఉన్నారు కాబట్టి మిత్రులు అనేటువంటి వారు కానివ్వండి లేదా జాయింట్ వ్యాపారాల్లో కానివ్వండి ఎవరైనా ఓర్వ్ తీసి ఏదో ఒక వ్యాపార వ్యవహారం చేయడం కానివ్వండి ఉద్యోగిస్తాం చేస్తాం అట్లాంటి విషయాల్లో కానివ్వండి ఇంకా ఇతర మీకున్న కుటుంబ సంబంధి వ్యవహారాల్లో కానీ కాస్త ప్రతిదీ కూడా నిశ్చితంగా పరిశీలించుకుంటూ ముందుకు పోదు లేకపోతే మీరు అనుకున్నంత స్పీడ్గా ముందుకు పెట్టడం అంత ఈజీ కాదని నేను తెలియజేస్తున్నాను కనుక ముఖ్యంగా రవి ఎందువలన సబ్దం మంచిది అక్కడ మూడో ఇంట్లో ఉంటే అద్భుతంగా ఒక పట్టుదలతోటి యోచనతోటి ఆలోచనతోటి ఉద్యోగంతో ప్రమోషన్తో అధికారంతో రాజకీయంతో పోయే అవకాశం ముందుగా కలగాలి అది అందువల్ల కాకపోతే అష్టమాధి బుధుడు కలగడం వల్ల తన బుద్ధి కుశలతతోటి అక్కడ స్టాండ్ చేయటం విషయంలో ఇబ్బంది కలిగిస్తున్నది దాంతో రాహు కూడా కలిసి ఉన్నాక ఇంకొంచెం ఇబ్బంది కలిగిస్తుంది కనుక మకర కుంభరాశులు కలిగిన సర్వ భా భక్తులకి కూడాను శ్రీ భగవాను యొక్క ప్రభావితం ఉంటుంది అందుకు ముఖ్యంగా ఆ మకరాల గురించి చెప్పాను ఇప్పుడు కుంభాన్ని గురించి చెబుతున్నాను కానీ ఎవ్వరు ఏం భయపడకూడదు అని చెబుతున్నాను అలాంటి కుంభరాశికి తో పాటుగా కూడాను ఇంకొక విషయం చూసినప్పుడు అలాగే నవభాగ్యస్థానంలో కేతు ఉన్నా కూడా ధనం అనసరిగా ఖర్చు అయిపోతుంది వేస్ట్ టైం వేస్ట్ ఖర్చు ఇది ఒకటి జరిగేదానికి కేతు ప్రభావితం జరుగుతుంది అక్కడ దియ్యంలో ఉన్న శని భగవానుడు ఇబ్బంది పెడుతున్నాడు నవభాగ్యస్థానంలో కేతు ఇబ్బంది పెడుతున్నాడు అలాగే మూడో ఇంట్లో ఉన్నటువంటి రవి బుధ రాహులు కూడా మనకు సానుకూల స్థితి లేదు ఉన్నది ఏంటి కుజుడు శుక్రుడు గురువు ఉన్నాడు గురుబలం బాగానే ఉంది శుక్ర శుక్రబలం బాగానే ఉంది కుజబుడు బాగానే ఉంది కానీ మిగతా గ్రహాల ప్రభావితం ఇలా ఉంది ఇలా ఉందని ఎవరు నిరుచపడబాల్సిన దాని పరిహారం చూస్తారు అయితే ఈ కుంభరాశి వారిని ఒక తరం మనం ఈ గ్రహ గమనాల గురించి చూసినట్టు ఫిఫ్టీ టూ పర్సెంట్ కష్టం మంచి అనిపిస్తుంది ఎందుకంటే గురుబలం ఉన్న కొంచె శుక్రులు ఉన్నారు కాబట్టి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కష్టం అనిపిస్తుంది దాన్ని అధిగమించాలి చిన్న తేడా కాదుగా అందువల్ల దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది కనుకనే మా కుంభరాశి కలిగిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఉదయంలో స్నానం చేసి ఆ సూర్య భగవాన్ దగ్గరికి వెళ్ళబోయే ముందుగా మీరు ఏదైనా కూడా మీరు అవకాశం వరకు కూడాను సుగంధమైనటువంటి ఏదైనా కూడా సుగంధ ద్రవ్యాలు ఏమైనా జాచికాయి జాపత్రి కుంక పువ్వు ఇలాంటివి ఏమున్నా సరే ఏదైనా అంత చేత పట్టుకొని సూర్యనారాయణ ప్రభు దగ్గర నించుకొని సూర్యనారాయణ ప్రభుకు నమస్కారం కోసుకొని మిష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రులని అత్తమాములని గురువుని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అది అట్లే చేతబట్టుకొని మనస్ఫూర్తిగా సూర్యనారాయణ ప్రభుత్వ రెండు నిమిషాలు పది నిమిషాలు కూడా ఏకా జాగ్రత్తగా కూడా చక్కగా ఇప్పుడు చెప్పేటువంటి మహామంత్రాన్ని మీరు కనుక పాటించండి ఓం భం గం శ్రీం నమ ఓం భం గ్లం శ్రీం నమ ఓం భం గ్లం శ్రీం నమ ఓం భేమ్ నమ అని కనుక ఏకాగ్రతగా రెండు నిమిషాలు మూడు నిమిషాల దాకా ఐదు నిమిషాల దాకా ఎంత చేస్తారనేది మీ యొక్క వ్యక్తిత్వం అది కూడా మీ కాన్సంట్రేషన్ మొన్న సేవించేయండి చేసి అది నేను చెప్పించుకోలేదు ఏదైనా కూడా మీరు సేవించవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అలా ఈ మాసాంతంగా కట్టినా చేస్తూ వస్తున్నారంటే ఈ మాసంలో ఏదో ఒడుదొడుగులు జరిగినా కష్ట నష్టాలు మిగతా గ్రహ ప్రభావితం దాకా నేను చెప్పినట్టుగా శని వల్ల కానివ్వండి రాహు వల్ల కానివ్వండి రవి వల్ల కానివ్వండి బుధుడు వల్ల కానివ్వండి కేతు వల్ల కానివ్వండి ఆ యొక్క ఇబ్బంది నుంచి కూడా అధిగమించే అవకాశం ఉంటుందని ఇంకొక తరం మీకు గుర్తు చేస్తూ ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచం కావాలని కొన్ని పాటించాలి ఇంకా లోతుగా సంవత్సరం ఎలా రోజు సమయాన్ని గురించి తెలుసుకోవాలన్నా లేదు జాతక విషయాలతో పాటుగా కూడాను మీ యొక్క జా పేరు పేరుగా తెలుసుకోవాలన్నా ప్రతి విషయాన్ని గురించి తెలుసుకోవాలన్నా నేను చేసే యాగాల గురించి తెలుసుకోవాలన్నా కింద నమ్మల్ని సంపాదిస్తారని కొంత గుర్తు చేస్తూ ఇప్పటివరకు నేను చెప్పిన ఈ మాస ఫలములకు పరిహారం అందించాను ఆ ఈ రాశి వారికి ఈ రాశివారు ఈ యొక్క నేను చెప్పిన ఈ పరిహారాన్ని మనసావాస కర్మన మీరు సంపూర్ణంగా కూడా అది ఛాలెంజ్ ప్రతి నెల అంతా శుభం జరుగుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా మా భక్తులందరికీ కూడా నేను సవివరంగా మనం చేస్తుంది నా బ్రహ్మత్వమున ఏప్రిల్ పదో తారీఖు నుంచి ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు వరకు చేస్తున్న శ్రీ రామ మహాయాగం శ్రీ రామ మహాయాగం అంటే ఏప్రిల్ పదవ తారీఖు భక్తుల యొక్క గోత్రనామ నక్షత్రంతో డైరెక్ట్గా మీకు లింకు పెట్టి మీ గోత్రనామ నక్షత్రం సీతారాముల కళ్యాణం సాయంత్రం పూడు చేయటం తర్వాత రామేశ్వరంలో పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు తారీఖులు ఎందుకు రామేశ్వరంలో ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించడం ఆ తర్వాత పదహారు తారీఖు చైత్ర పూర్ణమి పర్వదినమ రోజున కాశీ దివ్యక్షేత్రంలో పంచగంగా ప్రకీర్త అయినటువంటి ఉత్తర వాగినం గంగా గంగానదిలో ఆ యొక్క రామేశ్వరంలో పూజ చేయబడినటువంటి సైతిక లింగం అంటే ఇసుకకి లింగాకారంగా చేసి దానికి అభిషేకం చేసి పూజలు చేసి మీ గోతులు ఆ ఇసుని వచ్చి గంగలో కలపడం గంగా తీర్థం తీసుకుపోయి మళ్ళీ పంతొమ్మిది తారీఖు రామేశ్వరమైనటువంటి సేతు మహాసముద్రంలో మీ గోత్రంతో అభిషేకం చేయటం ఇది రామకాశీ మహాయాగం ఈ యాగంలో మీరు భాగస్వాములు వాలైనటువంటి సంపూర్ణ సంకల్పం మీలో కలిగితే కింద నమ్మల వారు సంప్రదిస్తా విషయాలు తెలియజేస్తారు అలాగే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు కాకుండా కూడా ఏ రాసులు ఎట్లా ఉన్నాయి అవన్నీ చెప్తూ వచ్చాను ఆ రాశి కూడా పరిహారాలు చెప్తూ వస్తున్నాను నేను అందులో ఆ నెల రోజులు ఉన్న గ్రహ గమనాలు ఎలా ఉన్నాయో కూడా వివరించాలి దాన్ని బట్టి ఇంకా మీ జీవితానికి ఉన్నటువంటి సంవత్సరం నెల రోజు సమయం ఇది గుర్తుపెట్టుకోండి సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి కనుక మీరు తెలుసుకుంటే ఇంకా సంపూర్ణ యోగ్యత మీకు కలిగించుకునే అవకాశం మీకు కలుగుతుంది అందుకే ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తాను ఒక వ్యక్తి ఒక శక్తి ఒక శక్తి ఒక ప్రపంచం కావాలి అలా ఏ వ్యక్తిగా ఆ వ్యక్తి మారినప్పుడే ఈ దేశం ప్రపంచం అంతా సుభిక్ష అవుతుంది తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఏమీ రాదు మీకు లేనిది మేమేదో చర్చిస్తామని భ్రమించవాకండి అలాగే ఈ జ్యోతిష్యం తెలుసుకొని ఒక సంవత్సరం నెల రూ సమస్య చెప్పి మేము చెప్పినా కూడాను తెల్లవారు మీకు ఏదో మహిమలు జరిగిపోతాయి కూటలు వస్తాయనే భావంతో నా దగ్గర రావద్దు నా దగ్గరకు వచ్చేవాళ్ళు మీరు ఎటువంటి విషయాలు మీకున్న కష్ట నష్టాల గురించి మాట్లాడకుండా సంవత్సరం నెల రోజు సమయం కానీ లేదా పేరు గారికి చూపూర్చొని నీ చెప్పినంత విని అది వాస్తవం అనిపిస్తే ఒక్క సంవత్సరంలో ట్రీట్మెంట్ లాగా కనుక దాన్ని జాగ్రత్తగా తీసుకుంటే మీకు మంచి జరుగుతుంది అని నా అనుభవంతో చెప్తున్నారు అది కూడా మీకు మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా ఒక ఆత్మవిశ్వాసంతో మా జీవితం వినాలని చెప్పింది పడ్డాం గురుగారు చెప్పింది వాస్తవం అయినప్పుడు దాని నుంచి మనం ఒక సంవత్సరం రోజులు మంచి అనేటువంటి ఒక సంకల్ప బలం మీరు ఎప్పుడో వస్తుందో గెలుపు మీదే అవుతుంది ఇదే నా లక్ష్యం అందుకనే గ్రహం మూలం సర్వం జగత్తు శ్రీ గ్రహశక్తి మహాపీఠం దర్శించాలనుకునేవాళ్ళు వాళ్ళు సంప్రదించి సంబంధించి దర్శించవచ్చు నర్సింగోల్ దివ్యక్షేత్రంలో చేసేటువంటి సర్వకార్యములైనటువంటి నరశిరాపసులు కానీ జప తర్పణ హోమ దాన ప్రతిష్టాలు అన్నిటిలో కూడా భాగస్వాముల వాళ్ళన్నా కిందమ సంప్రదిస్తే సర్వ విషయాలు తెలియజేస్తాను ఇంకొక తర్వాత మీకు మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తూ పెద్దలందరికీ కూడా మీ ఆశీస్సు మాకు అందమైన శిరస్సు నమస్కరిస్తూ ఆయుష్మాన్ భవాని చిన్నవాళ్ళకి నేను అన్నా మీరు మీరు చేయింది ఏది రాదు గుర్తుపెట్టుకోండి విద్యార్థి విద్యార్థుల మీరు చేయాలి చేర్చే వారికి మార్గదర్శకుడు మాత్రమే మేము ఎవరిని గుర్తుంచుకుంటాను నమస్కారం శుభం నమస్కారం ధన్యవాదాలు గురువుగారు సో చూసారు కదా ఎవరైనా సరే నూతన సంవత్సరంలో మరి ముఖ్యంగా ఈ మాసాంతము గురుగారు చెప్పిన విధంగా పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ఎవరైనా సరే శ్రీ రామకాశి మహాయాగంలో పాల్పంచుకోవాలనుకున్నా జాతగరీత్య గురువు గారిని కలవాలి అనుకున్నా కింద స్కూల్తున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు ధన్యవాదాలు శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంత్యాల గురుజీ ఆధ్వర్యంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏప్రిల్ పదవ తేదీ నుండి శ్రీరామ కాశీ మహాయాగం భక్తుల గోత్ర నామాలతో శ్రీ సీతారాముల కళ్యాణం రామేశ్వర క్షేత్రంలో మూడు రోజుల పాటు సైకిత లింగార్చన చేసి ఆయుష్కను కాశీలోని పవిత్ర గంగానదిలో కలిపి తిరిగి గంగాజలాన్ని రామేశ్వర సేతు మహాసముద్రమునందు అభిషేకంతో సమర్పించి ఏకకాలంలో కాశీరామేశ్వర యాత్రా ఫలితాన్ని మీకు అందివబడు